Good evening, my beloved friends, students, and welcome to viewers. Iroju manamu YSR Kadapa district sambandhinchinatuvanti cut-off vishayalu telusukundam. Least open cut-off vishayalu charchinchukundam. Ee YSR Kadapaku sambandhinchinatuvanti postullo pramukhanga poti padutunnatuvanti panchayati secretary grade, ward administrative secretary, అదేవిధంగా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కటాఫ్ విషయాలు ఇక్కడ చర్చించుకుందాం. మిగిలినటువంటి పోస్టుల్లో కొన్ని వెటనరీ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇంకా విభిన్న పోస్టులకు సంబంధించినటువంటి అంశాలు తక్కువ అభ్యర్థులు ఉన్నారు. వారు అందుకనేసి వాటిని విశ్లేషించడం జరగటం లేదు. కేవలం వైఎస్ఆర్ కడపకు సంబంధించి పంచాయతీ సెక్రటరీ గ్రేడు, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గ్రేడు, వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి, మరియు ఓపెన్ లిస్ట్ కట్ ఆఫ్ ఎంతవరకు ఉంటుందనే విషయాలు ఈరోజు మనం చర్చించుకుందాం. కాబట్టి వైఎస్ఆర్ కడపకు సంబంధించి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ జనరల్లో ఉమెన్ ఈ 27110, ఇది నాన్ లోకల్లో లోకల్. ఉమెన్స్కి సంబంధించి 1764. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సంబంధించి 34137, 2081. వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంబంధించి 56223, 33133, టోటల్ 590 ప్లస్ 348, ఈ టోటల్ మొత్తము 938. మై బిలోడ్ ఫ్రెండ్స్ స్టూడెంట్స్, కడపలో ఈ కేటగిరీ 1కు సంబంధించినటువంటి 5 పోస్టుల్లో కేవలం 3 మాత్రమే మీకు విశ్లేషణ జరుగుతుంది. ఈ 3 పోస్టులకు సంబంధించి 938 పోస్టులు ఉన్నాయి. అది జనరల్. ఈ జనరల్లో అన్ని వర్గాల వారు మరియు ఉమెన్స్ కూడా పోటీ పడే అవకాశం ఉంది. హైయెస్ట్ మార్కు ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి లాస్ట్ 938వ జాబ్ ఎక్కడైతే ఫిల్ అవుతుందో, ఏ మార్క్ దగ్గర అయితే పూర్తి అవుతుందో దాన్ని లీస్ట్ ఓపెన్ కట్ఆఫ్గా నిర్ణయించవచ్చు. అదేవిధంగా మిగిలిన 2 పోస్టుల్లో కూడా అది ఓన్లీ ఉమెన్స్కి సంబంధించి కాబట్టి ఆ అభ్యర్థులకి కొంత బెనిఫిట్ అవుతుందనేది అభ్యర్థులు గమనించాలి. కాబట్టి 150 మార్క్లో ఏదైతే హయ్యెస్ట్ మార్క్ ఉంటుందో అక్కడి నుంచి 938వ జాబ్ ఎక్కడైతే ఫిల్ అవుతుందో దాన్ని లీస్ట్ కట్ఆఫ్ మార్క్గా మనం నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా గర్ల్స్కి సంబంధించినటువంటి ఈ ఫస్ట్ది నాన్ లోకల్, ఇది లోకల్. అంటే జనరల్లో నాన్ లోకల్ లోకల్, నాన్ లోకల్ లోకల్. అదేవిధంగా ఉమెన్స్కి సంబంధించి నాన్ లోకల్ లోకల్. కాబట్టి ఉమెన్స్లో కూడా 348 ఉన్నాయి. ఆ పరీక్ష పేపర్లో వచ్చినటువంటి హయ్యెస్ట్ మార్క్ని, అదేవిధంగా ఈ 348వ ఉద్యోగం ఏ మార్క్ కడైతే ఆగిపోతుందో దాన్ని మనము లీస్ట్ ఓపెన్ కట్ఆఫ్ అనొచ్చు. అది 70 కావచ్చు, 65 కావచ్చు. కాబట్టి మీ యొక్క మన యొక్క జిల్లాలో ఎవరైతే ఇన్ని మార్కులు వచ్చి ఉంటాయో, అంటే ఫస్ట్ నుంచి ఈ మార్కు దాకా ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అయితే అన్ని సామాజిక వర్గాల వారు ఈ పోస్టులకు పోటీ పడడం జరుగుతుంది. మరియు రిజర్వేషన్కు సంబంధించినటువంటి కోటాల్లో, అంటే ఉద్యోగాల్లో, వారికి సంబంధించిన ఉద్యోగాల్లో వారినే ఫిలప్ చేస్తారు. అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, పిహెచ్ఎస్ కావచ్చు, ఎక్స్ సర్వీస్మెన్ కావచ్చు, స్పోర్ట్స్ మెన్ కావచ్చు, బీసీసీకి సంబంధించి వారు కావచ్చు. వారికి నిర్ణయించినటువంటి అర్హత మార్కులు 52.5, 45 వచ్చి క్వాలిఫై అయినట్లయితే వారిని ఆ విధంగా వాళ్ళ పోస్టుకు సంబంధించినటువంటి పోస్టులో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా వాళ్ళు ఎంతమంది రాశారు, ఎంతమంది ఉన్నారు అనేది మనకి సరిగా తెలియని పరిస్థితి. కాబట్టి కేవలం ఇది ఓపెన్ లిస్ట్ కటాఫ్ గురించే మన జిల్లాకు సంబంధించి, వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి వివరించడం జరిగింది. ఓకే మై బిలోడ్ ఫ్రెండ్స్ స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి,
మీ మిత్రులకు షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.